మూర్తిస్ రైతు లోకముని సబ్స్క్రైబ్ చేయండి. నిరంతరాయమైన వ్యవసాయ సమాచారం కొరకు బెల్ సింబల్ ప్రెస్ చేయండి. వెల్కమ్ టు రైతు లోకం. మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని పిక్చర్స్ కానీ సమస్య కానీ అరటి తోటల్లో ఏ రకమైనటువంటి సమస్యలు ఉంటాయి అనుకునేటువంటి వాటిల్లో ముఖ్యంగా ఇన్సెక్ట్స్ చీడలతో పాటుగా శత్రు పురుగులతో పాటుగా మనకి అరటి తోటలను ఇబ్బంది పెట్టేటువంటి వాటిల్లో కీటకాలతో పాటుగా శిలీంధ్ర తెగుళ్ళు, ఈ శిలీంధ్ర తెగుళ్ళతో పాటుగా మూడవది బ్యాక్టీరియల్ తెగుళ్ళు కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ముఖ్యంగా బ్యాక్టీరియల్ తెగుళ్ళు గురించి అంటే ఇప్పుడు ఈరోజు మనం ఈ వీడియోలో చూసుకుంటున్నది బ్యాక్టీరియల్ సమస్య. ఈ బ్యాక్టీరియల్ సమస్యల్లో కనుక బ్యాక్టీరియల్ తెగుళ్ళలో మనం చెప్పుకోవాలంటే ముఖ్యంగా మూడు రకాలైనటువంటి బ్యాక్టీరియాల్లో అరటి తోటలు ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఈ బ్యాక్టీరియాలు ఏంటంటే, ఒకటి సూడోమానస్ జాతిలో చెందినటువంటి ఒక రకమైనటువంటి బ్యాక్టీరియా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. రెండోది వచ్చేటప్పటికి ఇర్వీనియా రాట్ అంటాము, ఇర్వీనియా కరటోవరా అనేటువంటి బ్యాక్టీరియా ఒకటి ఉంటుంది. ఈ ఇర్వీనియా కరటోవరా అనేటువంటి బ్యాక్టీరియా ఒకటి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మూడోది జాంతమోనస్ బ్యాక్టీరియా అంటాము, ఈ జాంతమోనస్ బ్యాక్టీరియా అనేటువంటిది ఒక రకమైనటువంటిది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో ఈ మూడు బ్యాక్టీరియాల్లో అంటే సూడోమానస్ జాతి ఒకదానిలో, ఇర్వీనియా కరటోవరా అనేటువంటిది రెండోది, మూడోది జాంతమోనస్. ఈ మూడు రకాల్లో ముఖ్యంగా ఈ వేసవి కాలంలో ఇబ్బంది పడేటువంటి తోటల్లో ముఖ్యంగా పిలగ తోటల్లో మధ్యదైనటువంటి ఇర్వీనియా కరటోవరా అనేటువంటి బ్యాక్టీరియా వల్ల జరిగేటువంటి నష్టం ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో చెప్పుకుంటున్నాము. మనకి వేస్ట్ డీకంపోజర్ గ్రూప్ ద్వారా అనంతపురంలో ఉన్నటువంటి ఒక రైతు మిత్రులు ఆయన ఎదుర్కొంటున్నటువంటి సమస్యని నాకు వాట్సాప్ ద్వారా ఆయన ఇబ్బందిని పంపించడం జరిగింది. ఆయన పంపించినటువంటి ఆ పిక్చర్స్ని ఆ వీడియోస్తోనే మనం ఈరోజు ఈ ప్రోగ్రామ్ని ఒక దాన్ని ప్లాన్ చేస్తున్నాను. ఆయన ఒక్కరికే కాకుండా మిగతా ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నటువంటి రైతులకు కూడా ఉపయోగపడుతుందనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరిగిందన్నమాట. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఇర్వీనియా కరటోవరా అనేటువంటిది గ్రామ్ నెగిటివ్కి చెందినటువంటి రాడ్ షేప్లో ఉండేటువంటి ఒక బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా వల్ల వచ్చినటువంటి దాన్నే బ్యాక్టీరియల్ సాఫ్ట్ రాట్ అని అంటారు, లేదు బ్యాక్టీరియల్ కాండంకుళ్ళు అని అంటారు, లేదు ఇర్వీనియా రాట్ అని అంటారు. ఇది ఎందుకు వస్తుంది అనేటువంటి దాని గురించి చెప్పినప్పుడు, పిలక తోటలు కానీ లేదు టిష్యూ కల్చర్ మొక్కలు కానీ ఎండాకాలంలో మార్చి ఎండింగ్ తర్వాత నుంచి టెంపరేచర్స్ 38 డిగ్రీలు దాటిన తర్వాత మార్చి ఎండింగ్ నుంచి జూన్ ఫస్ట్ వీక్లో పెట్టుకునేటువంటి తోటల్లో ఈ వ్యాధి ఎక్కువగా కనపడుతూ ఉంటుంది, నష్టాన్ని కలుగజేస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే 38 డిగ్రీలు టెంపరేచర్స్ దాటిన తర్వాత వాతావరణంలో తేమ శాతము వేడి శాతం ఎక్కువగా ఉంటే కనుక ఈ బ్యాక్టీరియా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సాఫ్ట్ రాట్ బ్యాక్టీరియల్ సాఫ్ట్ రాట్ ఉంటాము, ఇది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే ఈ ఇర్వీనియా కరటవరా అనేటువంటి బ్యాక్టీరియా మొక్కలలో కణజాలం మధ్యలో పెక్టిన్ అనేటువంటి పదార్థంతో ఈ కణజాలం అంతా కూడా ఒకదానికి అంటుకొని ఉంటాయి. ఈ బ్యాక్టీరియాలో అంటే ఇర్వీనియా కరటవరా అనేటువంటి బ్యాక్టీరియాలో పెక్టోలైటిక్ ఎంజైమ్స్ అనేటువంటి కొన్ని రకాల ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తుంది. ఇది ఆ మొక్కలను ఆశించి మొక్కలను చంపుకొని దాని ద్వారా ఆహారాన్ని సంపాదించుకుంటూ ఉంటుంది. ఈ బ్యాక్టీరియా పెక్టోలైటిక్ ఎంజైమ్స్ ద్వారా కణజాలం మధ్యలో, మొక్క కణజాలం మధ్యలో ఉన్నటువంటి పెక్టిన్ని హైడ్రలైజ్ చేసి దాని ద్వారా కణజాలాలు విడిపోయి కుళ్ళిపోవటానికి కారణమవుతుంది అన్నమాట. దానివల్ల దీన్ని ఎట్లా మనం, ఇది ఏమవుతుందంటే ఇట్లా మనకి పెక్టిన్ కరిగిపోయి కణజాలం కుళ్ళిపోయినందువల్ల ఏమవుతుందంటే నేలలో ఉన్నటువంటి దుంపని వేరుని మనం ఈ సూడోస్టెమ్ము అరటి యొక్క సూడోస్టెమ్ను పట్టుకొని మనం పీకినప్పుడు నేలలో ఉన్నటువంటి దుంపని వేర్లని వదిలేసి నేలలోనే ఈ దుంప వరకే కాండం దగ్గర విడిపోయి ఊడొస్తుంది అన్నమాట. ఇది ప్రధాన లక్షణం ఈ ఇర్వీనియా సాఫ్ట్ రాట్ అనేటువంటి దానిలో. వీటి లక్షణాలు ఎట్లా ఉంటాయనంటే, ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ బ్యాక్టీరియా కణజాలాన్ని ఇబ్బంది పెట్టినందువల్ల అంటే ఆ దుంప సూడోస్టెమ్ అంటుకుండేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి కణజాలాన్ని కాలర్ రీజియన్ అంటాము, ఆ కాలర్ రీజియన్లో ఉన్నటువంటి కణజాలాన్ని ఇబ్బంది పెట్టినందువల్ల ఇది మువ్వలో ఉన్నటువంటి ఆకులతో పాటుగా మొక్క యొక్క బయట ఆకులు ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నట్లుగా వడలిపోయి ఎండిపోతాయి. అట్లాగే ఇది విపరీతంగా వ్యాపించేటువంటి పరిస్థితులు, ఫేవరబుల్ కండిషన్స్ గురించి చెప్పుకున్నప్పుడు అధిక తేమతో కూడినటువంటి ఎక్కువ ఎండలు ఉన్నటువంటి వేడి కాలాల్లో అంటే ముఖ్యంగా
ఏప్రిల్ జూన్ ఫస్ట్ వీక్ మధ్యలో నాటినటువంటి తోటల్లో ఈ వ్యాధి ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాము. ఈ ఇందాక మనం చెప్పినట్లుగా ఈ వ్యాధి సోకిందనేటువంటి దానికి ప్రధాన లక్షణాన్ని చూసి ఎట్లా గుర్తుపడతామంటే, మొక్క యొక్క సూడోస్టెమ్ను పట్టుకొని మనం పీకినప్పుడు దుంపని వేళ్ళని నేలలోనే వదిలేసి ఈ కాండం సూడోస్టెమ్ కాలర్ రీజియన్లో నుంచి వేరుబడిపోయి ఊడొస్తుంది. అట్లాగే ఈ సూడోస్టెమ్ను మనం గమనించినప్పుడు, అంటే ఊడిపోయి వచ్చినటువంటి సూడోస్టెమ్ కాండ భాగాన్ని గమనించినప్పుడు దుర్వాసనతో కూడినటువంటి కొన్ని రసాలు విడుదలవుతూ ఉంటాయి అన్నమాట. ఆ కాండాన్ని మనం గమనించినప్పుడు దుర్వాసనని మనం గమనించవచ్చు. అట్లాగే ముదిరిపోయినటువంటి ఈ వ్యాధితో ముదిరిపోయినటువంటి తోటలు మనం గమనించినప్పుడు, ముఖ్యంగా తెల్ల చక్రికేలి, గ్రాండ్ నైన్, రోబస్టా లాంటి తోటల్లో కాండం మీద పగుళ్ళు ఏర్పడిపోయి ఆ పగుళ్ళ నుంచి బంక లాంటి పదార్థం ఒకటి కారుతూ ఉంటుంది. దీన్ని కూడా మనం చూసినప్పుడు గమనించవచ్చు. అట్లాగే మనం సూడోస్టెమ్ని విడదీసిన తర్వాత ఆ సూడోస్టెమ్ దగ్గర కనుక కోసి మనం దాన్ని గమనిస్తే, ఆ కోసిన చోట పసుపు రంగులో కానీ ఎరుపు రంగుతో కానీ జిగురు లాంటి పదార్థం చెడు వాసనతో ఉండటాన్ని కూడా మనం దీన్ని గమనించవచ్చు. అట్లాగే ఈ వ్యాధి సోకినటువంటి మొక్కలని మనం మన చేలో నుంచి వీలైనంత తొందరగా దీని యొక్క అవశేషాలను కానీ ఈ మొక్కల్ని కానీ లేదా ఆ గుంటని కానీ శుభ్రపరచుకొని ఈ అవశేషాలను దూరంగా తీసుకొని వెళ్ళి తగలబెట్టి నాశనం చేయాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఇది తోటలో ఉన్నటువంటి మంచి మొక్కలకు కూడా వ్యాపించి ఆ మంచి మొక్కలను కూడా అతి తొందరలోనే కొద్ది టైంలోనే తోట మొత్తం ఇది విస్తరించిపోయి తోట మొత్తం ఎండిపోయి కుళ్ళిపోవటానికి, కాలర్ రీజియన్ కుళ్ళిపోవటానికి ఆస్కారం ఏర్పడుతుంది. పోతే ఇప్పుడు దీన్ని మనం ఇట్లా నిర్ధారించుకున్న తర్వాత దీన్ని ఈ ఇర్వీనియా రాట్, ఇర్వీనియా కుళ్ళు, బ్యాక్టీరియల్ కుళ్ళు అనేటువంటి కాండం కుళ్ళు తెగుల్ని ఎట్లా నివారించుకోవాలి అని అంటే కనుక, మనం నేలలో ఎక్కువగా సేంద్రియ పదార్థం ఉంచుకొని సేంద్రియ పదార్థం ఉండేటట్టుగా చూసి మురుగునీటి వ్యవస్థని సక్రమంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. అంటే నీరు ఎక్కువగా నిలబడకుండా ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట. అట్లాగే టిష్యూ కల్చర్ మొక్కలు రకాల అందుబాటులో ఉన్న వాళ్ళు టిష్యూ కల్చర్ మొక్కలను నాటుకుంటూ, అది అందుబాటులో లేక పిలక తోటల నుంచి పిలకలను సంగ్రహించుకొని నాటుకునేటువంటి వాళ్ళు వ్యాధి సోకనటువంటి తోటల్లో నుంచి పిలకలను తీసుకొచ్చుకుంటే చాలా మంచిది. అట్లాగే ఇది పిలక తోటల్లో నుంచి తెచ్చుకున్న మొక్కలు అయితే కనుక వీటిని తప్పనిసరిగా శుద్ధి చేసుకొని ఆ శుద్ధి చేసుకున్నటువంటి వాటిని మనం పొలంలో నాటుకోవాల్సి వస్తుంది. ఏ రకంగా అంటే కనుక కాపర్ ఆక్సిక్లోరైడ్ 40 గ్రాములు, స్ట్రిప్టోసైక్లిన్ 3 గ్రాములు 10 లీటర్ల నీటికి కలిపి ఈ మిశ్రమంలో మనం తీసుకొచ్చుకున్నటువంటి ఆ పిలకల్ని ట్రిమ్మింగ్ చేసుకొని ఆ పిలకల్ని కనుక 30 నిమిషాల సేపు మనం నానబెట్టుకొని నాటితే కనుక ఈ బ్యాక్టీరియా ఒకవేళ మనకు తెలియకుండానే మనం తెచ్చుకున్నటువంటి పిలకల్లో వచ్చి ఉంటే అది సమర్థవంతంగా కంట్రోల్ చేయబడుతుంది. ఇది మనం వ్యాధి రాకముందు వేరే తోటల నుంచి పిలకలు తెచ్చుకున్నప్పుడు దాన్ని శుద్ధి చేసుకొని మన తోటలో నాటుకునేటువంటి విధానం. ఇట్లా కాకుండా ఆల్రెడీ మనం తీసుకొచ్చుకున్నటువంటి తోట, అంటే నాటినటువంటి తోటలో, అది పిలక తోటలు అయితేనేమి, టిష్యూ కల్చర్ తోటలు అయితేనేమి, నాటిన తోటల్లో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసినట్లుగా ఈ వ్యాధి కనుక మనం గమనించినట్లయితే, ఈ వ్యాధి సోకిన తర్వాత దీన్ని నివారించుకునేటువంటి మార్గం మనకున్నది, వీలైనంతగా కెమికల్స్ వాడకుండా సేఫ్గా చేసుకునేటువంటి మెథడు గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ విధానం చెప్తున్నాను. 10 లీటర్ల నీటికి 20 గ్రాముల బ్లీచింగ్ పౌడర్ తీసుకొని, ఈ 20 గ్రాముల బ్లీచింగ్ పౌడర్ని ఒక 10 లీటర్ల నీటిలో కలిపి అట్లాంటి నీటి మిశ్రమాన్ని వ్యాధి సోకినటువంటి మొక్కకి కాండము, లోపల ఉన్నటువంటి దుంప, భూమిలో ఉన్నటువంటి వేర్లు పూర్తిగా తడిసేలాగా మనం తయారు చేసుకున్నటువంటి ఈ ద్రావణంతో మొక్క చుట్టూర డ్రెంచింగ్ చేయాల్సి ఉంటుంది. ఇట్లా డ్రెంచింగ్ చేస్తే కనుక ఈ వ్యాధిని అక్కడితో ఆపేయచ్చు. వ్యాధి సోకినటువంటి భాగాల్ని మనం పూర్తిగా వెనక్కి తీసుకురాలేము. ఇట్లా మనం ట్రీట్మెంట్ చేసినందువల్ల ఈ వ్యాధిని అక్కడితో ఆపేసేసి ఫర్దర్గా ఈ వ్యాధి స్ప్రెడ్ కాకుండా ఉండడానికి ఆస్కారం దొరుకుతుంది. దానివల్ల మనం వీలైనంత తొందరగా మన తోటలను మనం సంరక్షించుకుంటూ ఇట్లాంటి వ్యాధి లక్షణాలు కనపడంగానే మనం మేల్కొని జాగ్రత్త పడి ఇట్లాంటి నివారణ చర్యలు కనుక తీసుకోగలిగితే మన తోటలను మనం సమర్థవంతంగా చేసుకోవచ్చు. అందుకనే మనం వీలైనంత వరకు తోటలు పెట్టుకునే ముందే మన నేలలో పశువుల ఎరువుతో పాటుగా
కొన్ని రకాలైనటువంటి జీవన క్రిమిసంహారకాలను కల్చర్ చేసుకొని వాడమని చెప్పేది. సూడోమోనస్ ఫ్లోరసెన్స్, ట్రైకోడర్మా విరిడి లాంటి జీవన క్రిమిసంహారకాలని పశువుల ఎరువుల్లో కల్చర్ చేసుకొని ఈ పశువుల ఎరువుని మనం తోటలో కనుక ఆఖరి గొర్రకు ముందు వెదజల్లుకొని ఇట్లాంటి పంట తోటలను పెట్టుకుంటే కనుక ఈ రకమైన